సో సింపుల్ గా పెసరపప్పుతో కబాబ్ అత్తిరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మిక్సీ జార్ ఉంది, దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసాం, వెల్లుల్లి అండ్ అల్లం ముక్కలు. ఇంకా నానబెట్టుకొని జస్ట్ ఒక బాయిల్ వచ్చిన పెసరపప్పు. అక్కడ ఉప్పు ఉంది, ఇంకా ఉప్పు. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసి దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. నేను పట్టేస్తా. దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అక్కడ స్పూన్ ఉంటుంది. థ్యాంక్ యూ. మిగిలింది ఇక్కడ కొంచెం ఉంది కదా, ఇది పక్కన ఎందుకు పెట్టాను అంటే మనకి పప్పు పప్పుగా తగిలితే బాగుంటుంది. అలాగే ఇందులో కాస్త జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొత్తిమీర, తురుముకున్న పన్నీరు, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఒక చుక్క వాటర్ కావాలి కింద మగ్గులో ఉన్న. కొంచెం వాటర్ వేసుకుందాం. పన్నీరు ఉంది అండ్ పెసరపప్పుని ఉడికించి వేసుకుందాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం చేసిన తర్వాత మనం రౌండ్ రౌండ్గా కబాబ్స్ చేసుకోవాలన్నమాట. జస్ట్ ప్రెస్ చేసి షేప్ ఇవ్వడమే. అన్నీ ఫస్ట్ ఇలా చేసేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. నెయ్యితో అయినా నూనెతో అయినా బటర్తో అయినా మన ఇష్టం దేంతో అయినా ఫ్రై చేసుకోవచ్చు. నేను కొంచెం హెల్దీ వెర్షన్లో నెయ్యే వేస్తున్నాను. బటర్ వేసుకున్నా కూడా బాగుంటుంది. జస్ట్ రెండు వైపులా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. డీప్ ఫ్రై అయితే అస్సలే అవసరం లేదు. పెసరపప్పు ఆల్రెడీ ఉడికిపోయింది, పన్నీర్ వేసాను, మిగతావన్నీ మనం డైరెక్ట్గా తినేయచ్చు కాబట్టి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అటు ఇటు మంచి కాల్చుకుంటే సరిపోతుంది. పండగ టైంలో కూడా మనం చక్కగా ఇది చేసుకోవచ్చు. ప్రోటీన్ తినాలి అనుకున్నప్పుడు, నాన్ వెజ్ తిన్నాం కాబట్టి చక్కగా సాలడ్లో కూడా ఇది మనం మిక్స్ చేసుకోవచ్చు కదా. నేను చెప్తుంటే మీరు ఇద్దరు ఏం మాట్లాడట్లేదు, ఓన్లీ పోట్లాడతారు అంతేనా, ఏం మాట్లాడరా? చూస్తున్నాను అంటే ఫైనల్గా ఎలా తిందామని కొంచెం. ఓ కొంచెం ఏంటి, మొత్తం ఇస్తాను మామూలుగా. అంటే ఇప్పుడు మీరు ఇద్దరు నాకన్నా చిన్నవాళ్ళు కదా, మేము మొత్తం 5 మెంబర్స్ అన్నమాట. పెళ్లికి ముందు అప్పుడప్పుడు తమ్ముడితో చెల్లెలతో అందరు జనరల్ గా అందరు పోట్లాడుకుంటారు కదా, కానీ పెళ్లి అయిన తర్వాత నిజంగా సిబ్లింగ్ అంటే ఏంటి అని అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు అత్త వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, అమ్మకి నాన్నకి చెప్తే బాధపడతారు. ఎవరికి చెప్పుకుంటాం? మన సిబ్లింగ్స్ తో చెప్పుకుంటాం. ఏదైనా అవసరం ఉంటే తమ్ముడి కాల్ చేస్తే తమ్ముడు వస్తే పరిగెత్తాలి, అక్క పెళ్ళయ్యాక ఏమైనా అవసరం ఉంటే. అమ్మ నాన్న గురించి కూడా మనం పక్క వాళ్ళకి ఎవరికి చెప్పుకోలేం, సిబ్లింగ్స్ తోనే చెప్పుకుంటాం. అప్పుడు నిజంగా పెళ్ళైన తర్వాత తమ్ముడిని చూడాలనిపిస్తుంది, తమ్ముడితో మాట్లాడాలనిపిస్తుంది, ఇప్పుడేమో పోట్లాడాలనిపిస్తుంది. నేను వెళ్ళినప్పుడు తనుండడు, తను వెళ్ళినప్పుడు నేను ఉండను, ఇద్దరు కలిసేది. ఈ మధ్య చాలా డిస్టెన్స్ ఎక్కువ అయిపోయింది. మామూలుగా కూడా మీ ఇద్దరికి ఎక్కువ ఏజ్ గ్యాప్ కూడా లేదు, 1 ఇయర్ కాబట్టి ఫ్రెండ్స్ లాగా అంతే. ఒక సైడ్ చక్కగా వేగిన తర్వాత రెండో వైపు, ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా రెండో వైపు తిప్పుకోవాలి. చిన్నప్పుడు ఇద్దరు అంటే బాగా పోట్లాడుకుంది. ఎప్పుడు చిన్నప్పటి గురించి మాట్లాడుకుంటే గుర్తొచ్చే మూమెంట్ ఏంటి? ఫుడ్. ఎందుకు? అప్పుడు చిన్నప్పుడు వాడు సన్నగా ఉన్నాడని మిల్క్ లో మిక్స్ చేస్తాం కదా,
ఆ పౌడర్స్ తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొస్తే నేను అటునుంచి ఇటు ఇటు నుంచి అటు తిరిగి డబ్బా మొత్తం ఖాళీ చేసేదాన్ని. మా తమ్ముడికి నెక్స్ట్ డే మార్నింగ్ చేసేదానికి కలపడానికి మా అమ్మ వెళ్తే డబ్బా ఉండేది కాదు. ఆ విషయంలో అక్కే తినేస్తుంది, అక్కే చేసింది, నేను దొరకపోతాను, ఏం చేసినా వాడు దొరకడు, సైలెంట్ గా ఉంటారు. చాలా తన్నులు తిన్నాను నేనే, వాడు తినలేదు. అన్నిట్లో ఇంకంతే 24/7 అక్క అంతే. అయితే మరి అమ్మ కొడుతుంది కదా, అంటే ఎందుకు తమ్ముడు వల్ల అమ్మ కొడుతుందా, మళ్ళీ నువ్వు వెళ్ళి తమ్ముడిని కొట్టేదమ్మా? నేను అలా ఎప్పుడు కొట్టలేదండి. సో రక్షాబంధన్ అంటే అక్కలు చెల్లెళ్ళు గిఫ్ట్స్ కోసం వస్తారని కొంతమంది అనుకుంటారు, కాదు. ఆ రోజు మనకంటూ ఒక స్పెషల్ డే పెట్టి మనం ఎక్కడున్నా సరే వచ్చి కలుస్తాము, టైం స్పెండ్ చేస్తాం. డెఫినెట్ గా అక్క తమ్ముడు కలుసుకున్నాను. చాలా రోజుల తర్వాత కలిస్తే చిన్నప్పటిది కొంచెం అన్న మాట్లాడుకుంటాం కదా, ఆ టాపిక్ ఎంతో కొంత వస్తుంది. మా అత్తమ్మకి ఇప్పుడు 73-74 ఇయర్స్. వాళ్ళ తమ్ముడికి ఖచ్చితంగా రాఖీ కడుతుంది తెలుసా, అంత పెద్ద ఆవిడైన. వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు అక్క రాఖీ కడుతుంది అని చెప్పేసి. మా తమ్ముడు కూడా అంతే, అంటే ఒక 2 ఇయర్స్ బిఫోర్ నేను కట్టలేదు. మా చెల్లి అంటే బాబాయ్ వాళ్ళ కూతురు తను కట్టింది, బట్ నేను కట్టలేదని చాలా మిస్ అయ్యాడంట దాన్ని, మా మమ్మీ చెప్పింది. సో ఇప్పుడు చక్కగా మంచి ఫ్రై చేసేసాం, ప్లేట్ లోకి తీసుకుందాం. భలే బాగున్నాయి కదరా యామిని, నాలా బబ్లీగా ఉన్నాయి. గ్రీన్ చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది. మూంగ్ దాల్ కబాబ్ తయారీ విధానం, ముందుగా ఒక మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం నానబెట్టి ఒక ఉడుకు ఉడికించిన పెసరపప్పు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ లో మిక్సీ పట్టుకున్న పెసరపప్పు వేసి, నానబెట్టి ఉడికించి మిగుల్చుకున్న పెసరపప్పు వేసి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, తురుముకున్న పన్నీరు వేసి కొద్దిగా నీళ్లు వేసి పిండిని బాగా తడుపుకోవాలి. ఇప్పుడు రౌండ్ గా కబాబ్ షేప్ లో ఒత్తుకొని పాన్ లో కాస్త నెయ్యి వేసుకుని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే ఎంతో టేస్టీ అయిన మూంగ్ దాల్ కబాబ్ రెడీ అవుతుంది.